ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య నియంత్రణ మండలి, జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలి అన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ది చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఇక ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలు తెలియజేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతిరోజు 2 గంటల పాటు నిర్దేశిత సమయాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలి వెబ్సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు.